ప్రభు ప్రభుయేసుక్రీసు నామములో మీ అందరికీ శుభములు సామాన్య తొమ్మిదవ ఆదివారము క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము యావే మీకు ఈ నియమమును ప్రసాదించుచు మీతో చేసుకునిన నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే మొదటి పట్టణము నిర్ఘమా కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మూడవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు మోషే ఇస్రాయలియుల కడకు వెళ్ళి యావే చేసిన నియమములను చెప్పిన విధులను వారికి వివరించెను దానికి వారందరూ ఒక్క గొంతుతో యావే చెప్పిన నియమములన్నింటినీ మేము పాటింతుము అని పలికిరి మోషే యావే చేసిన నియమములన్నింటినీ లిఖించెను మరునాటి ప్రొద్దుట కొండపాదు దగ్గర బలిపీఠమును నిర్మించెను ఇజ్రాయేలీయుల పన్నెండు తెగలకు గుర్తుగా పన్నెండు శిలలను ఎత్తెను అప్పుడు మోషే దహన బలులు సమర్పించుటకు సమాధాన బలులుగా కోడలను వధించుటకు ఇజ్రాయేలీలలో పడుచువాండ్రను కొంతమందిని పంపెను మోషే కోడల నెత్తురులో సగము పల్లెములో పోసి మిగిలిన సగమును బలిపీఠముపై చల్లెను అతడు నిబంధన గ్రంథమును చదివి ఇజ్రాయెలీలకు వినిపించెను వారు యావే శాసనములెల్లా మేము అనుసరింతుము మేము ఆయనకు విధేయులమై ఉందుము అని అనిరింగ్ అప్పుడు మోషే పల్లెములోని నెత్తురు ఇజ్రాయెలుల మీద ప్రోక్షించి యావే మీకు ఈ నియమము ప్రసాదించుచు మీతో చేసుకుని నిబంధనమునకు సంబంధించిన రక్తము ఇదియే అనెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం నేను రక్షణ పాత్రమును చేతపుచ్చుకొని కృతజ్ఞతా వందనములు చెల్లింతును క్రీస్తు రక్తము మన అంతఃకరణములను శుద్ధీకరించును రెండవ పఠనము పునీత చిన్నప్పగారు రాసిన లేఖ తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదహైదవ వచనం వరకు సోదరులారా క్రీస్తు ఇటనున్న సద్విషయములకు ప్రధాన యాజకుడుగా వచ్చి గుడారమున ప్రవేశించెను మరింత శ్రేష్టమును సంపూర్ణమునైనా అది మానవ నిర్మితము కాదు అనగా ఇహలోక సృష్టికి చెందినది కాదు క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించటకు గాను మేకల దూడల యొక్కయు రక్తమును తీసుకొని పోలేదు తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణను సంపాదించెను మేకల యొక్కయు ఎద్దుల యొక్కయు రక్తమును దహింపబడిన దూడబూడిదను మైలపడిన వారిపై చల్లబడినప్పుడు అవి వారికి శరీర శుద్ధి కలుగునట్లు పవిత్రులనుగా చేయును అటులైనచో ఇక నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణములను ఇంకను ఎంతగానో శుద్ధి గదా ఈ కారణము వలననే దేవుని పిలుపును పొందిన వారు దేవునిచే వాగ్దానము చేయబడిన శాశ్వతమైన వారసత్వమును పొందుటకు గాను క్రీస్తు ఒక క్రొత్త నిబంధనపు మధ్యవర్తిగా ఉన్నాడు మొదటి నిబంధన కాలమున ప్రజలు చేసిన దోషముల నుండి వారిని విముక్తులను చేయగల ఒకనొక మరణము సంభవించినందున ఇది సాధ్యమే ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పదునాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదహారవ వచనము వరకు మరియు ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు పాస్కాబలి సమర్పించు పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు ఏసు వద్దకు వచ్చి మేము మీకు ఎచ్చట పాస్కా భోజనమును సిద్ధపరప గోరుచున్నారు అని అడిగిరి అప్పుడు ఆయన ఇద్దరు శిష్యులను పంపుచు మీరు పట్టణములోనికి పొండు అచ్చట కడవతో నీటిని తీసుకొని వచ్చు ఒక మనుషుడు మీకు ఎదురుపడును మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానితో నా శిష్యులతో నేను పాస్కా భోజనము భుజింపవలసిన అతిథిశాల ఎక్కడా అని మా గురువు అడుగుచున్నాడు అని చెప్పుడు అప్పుడు అతడు మేడపై సిద్ధపరపబడిన విశాలమైన గదిని మీకు చూపును అందు మనకు పాస్కా భోజనమును సిద్ధపరచుడు అని చెప్పెను అంతట ఆ శిష్యులు బయలుదేరి నగరములో ప్రవేశించి యేసు చెప్పినట్లు కనుగొని పాస్కా భోజనమును సిద్ధపరిచిరి వారు భుజించుచుండగా ఏసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి తృంచి తన శిష్యులకు ఇచ్చుచు దీనిని మీరు తీసుకొని భుజింపుడు ఇది నా శరీరము అనెను తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి అందించెను దాని నుండి వారు అందరూ త్రాగిరి యేసు వారితో ఇది అనేకుల కొరకు చిందింపబడనున్న నిబంధన యొక్క నా రక్తము ఇది మొదలు దేవరాజ్యములు ద్రాక్షారసమును నూతనముగా పానము చేయు దినము దీనిని దీనినీక త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను వారొక స్థుతిగీతము పాడిన పిదప ఒలీవు కొండకు వెళ్ళిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక